నమస్కారం ప్రార్థన టీవీ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ క్రైస్తవ కోణం అనే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు క్రైస్తవ మినిస్ట్రీస్ నుంచి జాన్ పాల్ గారు మరి ఆయన అడిగి మనం ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకుందాం ప్రైజులడు జాన్పాల్ గారు మా ప్రైజుల క్రైస్తవులు అసలు పాపం చేస్తారా క్రైస్తవులు పాపం చేస్తారంటే పాపం అనేది మానవ సహజమైనటువంటి స్వభావ లక్షణం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులని బైబిల్ చెబుతుంది కాబట్టి ఈ ప్రక్రియలో దీన్ని అధిగమించేటువంటి ప్రక్రియను చేపట్టడమే క్రిస్టియానిటీ యొక్క మూల ఉద్దేశం యేసు క్రీస్తు దీనికి సహాయకారుడుగా ఉండడానికి ఆయన బోధల్లో నుండి అనేక విషయాలను మనకు తెలియజేశారు కాబట్టి మనం పాపం అధిగమించడానికి క్రిస్టియానిటీ అనేది ఉంది కానీ పాపాన్ని ఎంకరేజ్ చేయడానికి అయితే లేదు కనుక ఎవరైనా క్రైస్తవులు పాపం చేస్తారా అంటే పాపాన్ని అధిగమించే ప్రక్రియలో మాత్రం ఉంటారు అధిగమించిన ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని ద్వేషిస్తారు పాపాన్ని ధృణీకరిస్తారు పాపాన్ని చేయడానికి అంత మాత్రం కూడా ఇష్టపడరు క్రైస్తవులు పాపం చేయకూడదని దేవుడు చెప్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు దేవుని యొక్క మనసు పాపం చేయకూడదు మనుషులని దేవుని యొక్క మనసు అమ్మ అయితే అలాంటి దేవుని యొక్క మనసుకు తగిన విధంగా నేను ఉండాలి అని ఆ వినే వ్యక్తి వెంబడించే వ్యక్తి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి చేస్తేనే కాని లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని మేరడానికి ఈ మానవ స్వభావం ఎప్పుడు కూడా ఉంటుంది కనుక అలాంటి మానవ స్వభావాన్ని దేవుని సహాయంతో జయించుకోవాల్సిందే ఫస్ట్ గారు మరి దేవుడు పాపాలు చేసే వాళ్ళని అడ్డుకోలే క్రైస్తవు దేవుడు అడ్డుకునేటువంటి విధానం అనేది మనం ఆలోచించినట్లయితే చాలా మందికి ప్రశ్న ఉంది దేవుడు పాపం చేస్తున్నప్పుడు అడ్డుకోవచ్చు కదా పాపాన్ని ఆపేయచ్చు కదా ఇలాంటివి చాలా మంది చెప్తారు దేవుడు అడ్డుకునేటువంటి విధానం అంటూ ఏమీ ఉండదు ఎందుకు అంటే దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషికి ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛను దేవుడు ముందుగానే ఇచ్చేసాడు ఆ ఇవ్వబడిన స్వేచ్ఛలో మనిషి పాపమైనా చేయొచ్చు మంచి అయినా చేయవచ్చు కాబట్టి దేవుడు అడ్డుకోవడం అనేది ఏముండదు ఇందులో మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛలో నుండి మనిషి ఎంపిక చేసుకుని బ్రతకాల్సిందే అయితే మరి చేసే పాపాలను తీసివేయడం దానికి పద్ధతులు ఏంటి పాపాలను తీసివేసే పద్ధతులు ఈ ప్రపంచంలో చాలా మంది చాలా మతాల వాళ్ళు చాలా రకాలుగా చెప్పినప్పటికీ ఏసుక్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనేది బైబిల్ చదువుతుంది అది ఏసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే ఆ మనిషికి విడుదల కలుగుతుంది అనేటువంటి ఒక విధానం బైబిల్ నేర్పించేటువంటి విధానం అంటే మనుషుల కొరకు మనుషుల యొక్క పాపాల కొరకు దేవుడే బలియాగమైనటువంటి పద్ధతిని మనుషుల విమోచన కొరకు దేవుడు ఈ లోకంలో మనుషులు దాన్ని అర్థం చేసుకుని నమ్మి విశ్వసించి పాప విమోచన ప్రక్రియలో లేకపోతే పాప ప్రక్షాళన ప్రక్రియలో కొనసాగాల్సిందే కానీ మనిషి తనంత తానుగా ఈ లోక పద్ధతులు గుండా విమోచించబడ్డం అనేది సాధ్యపడదని నేనైతే అనుకుంటున్నాను అయితే పాస్టర్ గారు మరి యేసుక్రీస్తు ఒక్కడే పాపాలు తీసివేస్తాడంటారా ఖచ్చితంగా పాప ప్రక్షాళన కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వే ఇది కనుక బైబిల్లో మనం చూసినప్పుడు బైబిల్ అనేది దేవుని ప్రత్యక్షతను మనుషులకు అర్థం చేసిన గ్రంథంగా మనం తీసుకున్నప్పుడు ఆ ప్రత్యక్షతలో భాగం మనుషుల కొరకు బలి అవ్వడం అనేటువంటి ఒక విధానం అది బైబిల్లో మాత్రమే దాన్ని మనం చూడగలం ప్రపంచంలో ఏ మతంలో కూడా ఈ యొక్క పాప ప్రక్షాళన గురించి కానీ పాపం యొక్క పర్యవస్థానం గురించి కానీ ఇలాంటి డీటెయిల్స్ మనం ప్రపంచంలో బయట గ్రంథాల్లో ఉండవని నేను అనుకుంటూ ఒకవేళ ఉన్నా అవి చాలా సింపుల్ గా తప్పు చేసిన వాళ్ళకంటే నరకమని లేదంటే స్వర్గం అని మంచి పనులు చేసే స్వర్గం అని ఇలా సింపుల్ గా చెప్పడం వరకే గాని పాప ప్రక్షాళన కొరకు లేకపోతే పాప విమోచన కనుకో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ మాత్రం బైబిల్లో నుండి మనం అర్థం చేసుకోవడం చూడాలి అయితే మరి యేసుక్రీస్తును అందరూ ఎందుకు నమ్మడం లేదు నమ్మడం అనేది వాళ్ళు అర్థం చేసుకునే తీరును బట్టి ఉంటుందా ఇప్పుడు చూడండి ఇంట్లో ఉన్న భార్యాభర్తలని ఒకరినొకరు నమ్మే రోజులు కాదు ఈ రోజుల్లో అలాంటప్పుడు ఏంటంటే ఒక విషయాన్ని ఈ ప్రపంచంలో అందరూ ఒక విధంగా తీసుకోరు ఒక విధంగా నమ్మరు కనుక ఎవరికి వారిని మనం చూసుకున్నట్లయితే ఏ వ్యక్తిని అందరూ నమ్మాలి అనేటువంటి విధానం అనేది మనం చూడలేం ఆయన నమ్మడము అనేది కొంతమంది చేయగలుగుతున్నారు కొంతమంది ఆయన ఒక మహానుభావుడని ఆయన ఒక గొప్పవాడని ఇలాంటి రకరకాలుగా వాళ్ళకు తోచినటువంటి పద్ధతిలో ఆయన గురించి వివరిస్తూ ఉన్నారు కనుక వాళ్ళ వివరణను వాళ్ళకి రైట్ అయ్యి ఉండొచ్చేమో కానీ మనమైతే దేవుని యొక్క ప్రత్యక్షతలో భాగమని మనం నమ్మాము ఆయన విశ్వసిస్తూ ముందుకెళ్తున్నాం అన్నమాట ఫస్ట్ గారు అయితే అసలు మనిషి పాపం చేయకుండా ఉండలేరు అంటారా మనుషులు పాపం చేయకుండా ఉండలేరు అంటారా అంటే స్వభావమే పాపమైనప్పుడు చేయకుండా ఉండగలగడం అనేది సాధ్యపడదు ఇప్పుడు ఒక మనిషికి తప్పు చేయమని ఎవరు చెప్పడం అవసరం లేదు కానీ ఆటోమేటిక్ గా మనిషి తప్పు చేయడానికి ప్రేరేపించబడతాడు అది ఎక్కడ ఉందంటే తన స్వభావంలోనే ఉంది మీరు చూసినట్లయితే చిన్నప్పుడే వాళ్ళు అబద్దాలు ఆడడం ఎవరు చెప్పకుండానే అబద్దాలు ఆడతారు అలాగే ఎవరు చెప్పకుండానే దొంగతనాలు చేస్తారు లేకపోతే ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడతారు అంటే ఒక మనిషికి ఆ యొక్క తప్పుగా జీవించేటువంటి ఆ స్థితి అనేది ఆ మనిషి బ్లడ్ లోనే లేకపోతే ఆ మనిషి స్వభావంలోనే ఉంది కనుక ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నట్టు ఈ యొక్క కోణంలో నుండి మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనుషులు పాపం చేసే అవకాశం ఉంది అందుకని చెప్పేసి యేసు క్రీస్తు అనేటువంటి ఒక బలియాగం ద్వారా దేవుణ్ణి చేరుకునేటువంటి విధానం దేవుడు మనకు అనుగ్రహించారు ఈ పాప స్వభావం అనేది మనుషుల్లోనే అసలు ఎందుకు గారు మనుషుల్లోనే ఎందుకు ఉంది అంటే మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి అవ్వహదం దగ్గర దేవుడు వారిని పరిశుద్ధులుగాను అలాగే ఆయన యొక్క పోలికలను సృజించబడినట్లుగా మనం చూడగలం అయితే అలాంటి అవాదము వాళ్ళు అపవాదికి లేకపోతే దుస్తుని యొక్క ఆలోచనకు ఆ మాటకు లొంగడాన్ని బట్టి వారిలో ఆ స్వభావం అనేది ఏమైందంటే వారిలోనికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో ఆటోమేటిక్గా వాళ్ళు పాపం చేసిన వాళ్ళుగా అయిపోయి ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ అన్ని పాపం చేయడానికి వాళ్ళు కారకులుగా అయిపోయారు ఆ విధంగా మనుషుల యొక్క స్వభావాల్లో పాపం అనేది అలా ఇన్క్లూడ్ అయ్యి వచ్చేసింది దీన్ని ఈ ప్రపంచంలో ఎవరు పెట్టలేదు ఎవరు చేయలేదు మరి అయితే గారు ఏసుక్రీస్తులో పాప స్వభావం అనేది మార్చుకోవడానికి ఏమైనా పద్ధతులు ఉంటాయా ఏసుక్రీస్తు ద్వారా పాప స్వభావం మార్చుకోవడానికి పద్ధతులు అంటే బైబిల్ చెప్పే పద్ధతి ఒకటే ఎవరైతే వారి యొక్క పాపస్థితిని లేకపోతే వారి యొక్క స్వభావాన్ని గుర్తించి నేను పాపిని అని అర్థం చేసుకుని నాలో ఒక తప్పు చేయించే స్వభావం నాలో ఉందని గమనించి ఆ యొక్క స్వభావం వల్ల తానేం నష్టపోతున్నాడు గమనించి ప్రార్థన చేసి దేవుని వైపు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆ వ్యక్తికి ఆ స్వభావాన్ని అధిగమించడానికి కావలసిన కృపనిస్తాడు ఇదే కదండి క్రిస్టియానిటీలో ఉన్న ప్రత్యేకత అంటే కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిని మనం మొదటిగా ఎవరైనా ఎంపిక చేసుకోవాలి క్రిస్టియన్సే కాదు నాన్ క్రిస్టియన్సే కాదు ప్రతి మనిషి ఎంపిక చేసుకోవాల్సింది ఈ పద్ధతి ఓకే యేసు క్రిస్తున్ అంగీకరిస్తున్నే కాబట్టి క్రిస్టియన్స్కే ఇది ఆయన మాత్రమే అనే ఒక పద్ధతిని చెబుతున్నారు ఇది వాళ్ళు చెప్పుకునే పద్ధతి లోకమంతటికి దేవుడిచ్చే పద్ధతి మాత్రం ఇది అంగీకరించిన వాళ్ళేమో ఈ మార్గంలో ఉంటారు అంగీకరించిన వాళ్ళేమో వాళ్ళ మార్గంలో ఉంటారు దీన్ని పెద్దగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదు మరి ఇలాంటి పద్ధతులు ఎంత మంది పాటిస్తున్నారంటారు ఈ పద్ధతులు పాటించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సినటువంటి ఒక పని మరి ఎంత మంది అనేది మనం క్యాల్కులేట్ చేయలేము ఎందుకు అంటే ఇది వాళ్ళ యొక్క మనస్సుకు సంబంధించినటువంటి విషయం వాళ్ళ మనస్సును మార్చుకుని నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నేను దేవుని వైపు తిరగాలి అనే భావాల్లోనికి వెళ్లి చేయాల్సినటువంటి పని కాబట్టి కేవలం బోధకులు అనేవాళ్ళు సేవకులు అనేవాళ్ళు చెబుతారు చేసుకోవాల్సింది ఏంటంటే వినేవాళ్ళు చేయకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళ పాప విమోచన పొందలేరు వాళ్ళ పాప స్వభావంతో అలాగే వాళ్ళ జీవితాంతం వాళ్ళు అలాగే కొనసాగించి దాని ఫలితాలు పొందుకుంటూ ఈ లోకంలోనూ ఈ లోకం విడిచిన తర్వాత కూడా పొందుకుంటారు మరి ఈ పద్ధతులు పాటించకపోతే జరిగే నష్టాలు ఏంటి ఈ పద్ధతులు పాటించకపోతే చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి ఒకటి మన స్వభావం అనేది చాలా సమస్యలు తీసుకొస్తుందండి మనం దేవుణ్ణి నమ్మినా కానీ మన స్వభావం మారకపోతే యేసుక్రీస్తుని నమ్మొచ్చు ఆయన దేవుడిగా మనం అంగీకరించవచ్చు కానీ మన స్వభావం మార్పు అనేటువంటి ప్రక్రియ మీద దృష్టి పెట్టుకోకపోతే ఆయన గుణ లక్షణాలను మన యొక్క స్వభావంలోకి తీసుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ చాలా సమస్యలు క్రియేట్ అవుతాయి ఆ సమస్యలు ఈ లోకంలో క్రియేట్ అవడమే కాదు మన జీవితం యొక్క పరమార్థం అనేది మనకు అర్థం కాదు తర్వాత ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకం విడిచిన తర్వాత కూడా మనకు ఒక ఏంటంటే సేఫ్ జోన్ అనేది దేవుడు మనకు నిర్ణయించాడు ఆయనతో ఉండేటువంటి ఆ గొప్ప మహిమ భాగ్యం ఇచ్చాడు అది కూడా మిస్ అయిపోవడం జరిగింది ఇన్ని నష్టాలు ఉండగా మనం ఇంకా నేను అలాగే ఉంటాను అంటే అది వాళ్ళ ఇష్టం అంతే పాస్టర్ గారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నిసార్లు క్షమిస్తారు అంటే పాపం చేసిన వ్యక్తిని క్షమించడం అనేది మనిషి ఎంత పాపం చేశాడో అంతటిని మొదటిగానే ముందు క్షమించేశాడు ఇప్పుడు ఎన్నిసార్లు అయినా ఆయన క్షమిస్తాడు కానీ దాని వల్ల వచ్చే ఫలితాలను పొందుకునేది మనమే కదా మనం తప్పు చేస్తున్నప్పుడు దాని ఫలితాన్ని మనం పొందుకోవాల్సి వస్తుంది అది అనారోగ్య పరంగా కావచ్చు సమస్యల పరంగా కావచ్చు అలాగే ఇంకా దేవునితో సహవాస పరంగా కావచ్చు ఇంతగా మన ఖచ్చితంగా లాస్ అయిపోవడం జరుగుద్ది కనుక ఆయన క్షమించడం అనేది క్షమించవచ్చేమో కానీ మన నష్టాల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండదు మన జీవితంలో మరి అయితే పాస్టర్ గారు మరి రోజు పాపాలు చేస్తూ దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు రోజు పాపాలు చేయమని అయితే బైబిల్ చెప్పదండి బైబిల్ అనేది చాలా క్లియర్ ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండమని బైబిల్ చెబుతుంది కనుక మనం పాపం చేసాము అనేటువంటి ఒక ఫీలింగ్ మనం కలిగినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది సహజం అది డైలీ అలవాటుగా మార్చుకుంటే దాని వల్ల పర్యవసానాలు అనుభవించాల్సిందే గానీ దేవుని వలన వచ్చేటువంటి ఫలితాలంటూ ఆశీర్వాదాలంటూ ఏమి ఉండవం మరి క్షమాపణ కోరుకోవడానికి ఏం చేయాలి మనం అంటే దేవుణ్ణి క్షమాపణ కోరుకోవడం అనేది మనం ఒక్కసారి నేను పాపిని అనే విషయాన్ని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దేవుణ్ణి క్షమించమనేటువంటి ప్రక్రియలోకి వెళ్ళినప్పుడు ఆ పాపాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలి కానీ పాపాన్ని చేయడానికి ఎంకరేజ్ చేయబడదు అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి నమ్మిన వారు చర్చికి వెళ్ళే వాళ్ళు సైతం బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు తీసుకుని వాళ్ళు ఇవి బైబిల్లో పలానా భక్తులు పాపం చేశారు కాబట్టి నేను పాపం చేయడంలో తప్పులేదు ఫలాన వాళ్ళు దారి తప్పిపోయారు కాబట్టి నేను కూడా దారి తప్పిపోయినా పర్వాలేదు ఇలాంటి భావాలతో నింపబడుతున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకు అంటే దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చింది మనం పాపం చేయమని కాదు తప్పులు చేయమని కాదు ఆ ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకుని దాని పర్యవసానాలు మనం కూడా అనుభవించకూడదు మనం ఎలట్ అయి మనం ఖచ్చితంగా సెట్ చేయబడి ఒక మంచి వారికి ఒక బెస్ట్ అయిన లైఫ్ ని దేవుని కొరకు జీవించమని బైబిల్ చదువుతుంది కనుక మనం పాపం చేయమని బైబిల్ చెప్పట్లేదు మనం దేవుణ్ణి మనం క్షమాపణ పొందుకునేటువంటి ఆ ప్రక్రియ అనేది ఒక్కసారి మొదలుపెట్టి దాన్ని డే బై డే డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ మనం వెనక్కి తగ్గిపోవడం అనేది ఇక్కడ కరెక్ట్ కదా అయితే పాస్టర్ గారు మరి క్షమాపణ క్షమాపణపోతే అసలు ఏం జరుగుతుంది క్షమాపణ పొందుకోకపోతే ఏం జరుగుతుంది అంటే మన యొక్క జీవితం అనేది అపరాధముతో అలాగే నింపబడిపోతుంది క్షమాపణ పొందుకోకపోతే ఇంకేం జరుగుతుంది అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడం అనేది జరగదు లేకపోతే మనిషి దేవునితో సహవాసం చేయడం జరగదు మనిషికి దేవునితో సహవాసం చేసే ఒక గొప్ప ఆపర్చునిటీ క్రిస్టియానిటీలో దొరికింది ఆ సహవాసం చేసేటువంటి ఆపర్చునిటీ మనం కూలిపోతూ ఉన్నాం మనం ఇప్పుడు యేసు అనే కాన్సెప్ట్ గుండా ఏంటంటే మనం దీన్ని ఖచ్చితంగా ఈ సిస్టమ్ గుండా వెళితే మనం దేవునితో సహవాసం అనే దానిలోకి వెళతాం ఆ సహవాసం అనేది మిస్ అయిపోతాం కదా మనం మిస్ అయిపోయినందువల్ల మనం దేవుని యొక్క సహాయం పొందుకోలేం కదా దేవుని యొక్క సహవాసాన్ని మిస్ అయినప్పుడు దేవుని సహాయాన్ని పొందుకోలేము దేవుని సహాయాన్ని పొందుకున్నప్పుడు ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో బాగుండొచ్చేమో కానీ కొన్ని విషయాల్లో లోటుతో నింపబడి మన జీవితం అంతా అస్తవ్యస్తంగా తయారవుంది అందుకనే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలను దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని కొన్ని విషయాల్ని మనం పట్టుకుని జీవించాల్సిందే మనం పాప క్షమాపణ గురించి అనుకుంటున్నాం కదా అసలు పాపం అంటే ఏంటి చాలా మంచి క్వశ్చన్ అమ్మా అయితే పాపం అంటే ఏంటి అంటే పాపం అంటే బైబిల్ ప్రకారంగా దేవుని హద్దులు దాటడం లేదా దేవుని ఆజ్ఞలు దాటడం లోకం కొన్ని విషయాల్లో తప్పు అని ఎంచినప్పుడు ఆ విషయంలో తప్పు చేసినప్పుడు దాన్ని వాళ్ళు తప్పుగా పరిగణిస్తారు అలాగే దేవుని విషయాల్లో ఆయన దృష్టిలో ఏది తప్పు అని మనకు అర్థం చేశాడో అది గనక మనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసినడం అవుతుంది కనుక ఈ తప్పు చేయడము అనేది దేవుని యొక్క దృష్టిలో నుండి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఏ హద్దులు నియమించాడో మనం గమనించుకోవాలి ఆ హద్దుల్లో మన మనసు ఉండేటట్టు చేసుకోవాలి ఇప్పుడే మనం పాపాన్ని దాటడానికి అవకాశం ఉంటుంది కనుక పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని బైబిల్ చెబుతుంది అంటే దేవుడు నియమించిన హద్దును మేరడమే బైబిల్ చెప్పేది అయితే మరి పాపం చేయకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి పాపం చేయకుండా ఉండాలి అంటే మనిషి స్వభావ సిద్ధంగా పాపంతో ఉంటాడు ఈ స్వభావ సిద్ధంగా పాపంతో ఉన్నటువంటి మనిషి పాపం చేయకుండా ఉండాలి అంటే ఒక రకంగా చాలా కష్టమైనటువంటి సవాల్ అని చెప్పాలి అందుకనే దేవుడు తనతో ఒక రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రార్థన అనే ప్రక్రియను ఆరంభింపజేసాడు ఇప్పుడు మనిషి దేవునితో రిలేషన్లోకి వెళ్ళాలి దేవునితో సంబంధంలోకి వెళ్లే కొద్దీ పాపం చేయకుండా ఉండేటువంటి స్థితిని మనిషి సంపాదించుకుంటాడు దేవునితో సంబంధంలోకి వెళ్ళలేదనుకోండి పాపం చేసేటువంటి ఆ యొక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజున అనేక మంది వారి యొక్క పాపం చేసేటువంటి స్వభావం మీద దృష్టి పెట్టడం లేదు ఎందుకు అంటే ఆ ఇవన్నీ ఈ రోజుల్లో పెద్దగా పాపాలు తప్పులు ఇవన్నీ పట్టించుకుంటే మనకెక్కడ కుదురుద్ది సమాజంలో మనం బ్రతకలేం ఇలాంటి అపోహల్లోకి వచ్చేసారు కనుక సమాజంలో బ్రతకాలి అంటే తప్పులు చేయాలి అనేటువంటి ఒక విధానంలోకి వెళ్ళిపోయారు కానీ అలాంటి విధానం కాదు కదా తప్పులు చేయాలి అని సమాజంలో మనం అనుకుంటున్నాం కానీ లేదు దేవుని హద్దులు మనకు క్షేమం కలిగించే హద్దులే కనుక మనం ఏం చేయాలి అంటే దేవునితో ఒక రిలేషన్షిప్ లోనికి వెళ్ళి ఆ రిలేషన్షిప్ లో డెవలప్ అవుతున్న కొద్దీ మనలో పాప స్వభావం అనేది తొలగుతూ ఉండడానికి ఆ దేవదేవుని యొక్క జీవము శక్తి మనకు సహాయం చేస్తాయి లేదంటే మనం ఎప్పటికీ చర్చికి వెళ్ళినా లేకపోతే ప్రార్థనలు చేసినా పాపాన్ని జయించేటువంటి ఒక విధానం అనేది మనకు చేతనవ్వదు అదమ్మా అయితే పాస్టర్ గారు మనం బోధలు వింటూ ఉంటాము పక్కన పాపాలు చేస్తూనే అసలు దీన్ని ఎలా ఏ రకంగా చూడాలి మనం వింటూ పాపాలు చేస్తూ ఉన్నాము అంటే లేకపోతే బోధలు చెబుతూ పాపాలు చేస్తున్నాము అంటే ఇది కేవలం ఏంటంటే భక్తి క్రియలన్నీ చేస్తున్నాం బైబిల్ నేర్చుకోవడం బైబిల్ చదవడం లేకపోతే బైబిల్ మాట్లాడడం అన్ని చేస్తూ ఉండొచ్చు కానీ మనస్సును సాధన చేసేటువంటి ఆ విధానంలోకి వెళ్దామా అంటే మనస్సును పరిశుద్ధతలోకి తెచ్చుకోవాలి మనస్సులో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవాలి దేవునికి అయిష్టమైన వాటిని తొలగించుకోవాలి దేవునికి ఇష్టం లేని వాటిని నా యొక్క మనసులో ఉంచుకోకూడదు దేవునికి ఇష్టం లేని వాటిని ఉంచుకుంటే నేను దానివల్ల నష్టపోతాను దేవునికి ఇష్టం లేనివి నా జీవితంలో ఉన్నందువలన నేను చాలా కోల్పోతాను ఇలాంటి ఒక ఆలోచన తీరు లేకపోవడం వలన ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే పాస్టర్ గారు ఇప్పుడు మనం పాపాన్ని జయించకుండా మనల్ని దేవుడు దీవిస్తాడని అనుకోవాలా అసలు ఏంటి పాపాన్ని జయించకుండా దేవుడు దీవిస్తాడా అంటే ఈ రోజుల్లో మామూలుగా చెప్పాలి అంటే దేవుని యొక్క దీవెన కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ నా స్వభావం వల్ల నేను లాస్ అవుతున్నాను అనేటువంటి ఆ యాటిట్యూడ్స్ అనేవి ఈ రోజులు కనబడ్డం కానీ ఈ రోజుల్లో ఏంటంటే దేవుని యొక్క దీవిని నాకు వచ్చేస్తే చాలు దేవుని దీవిని ఎలా వస్తుంది ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే దేవుని దీవిని వస్తుంది పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వస్తుందా ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వస్తుందా ఇలాంటి ఆలోచనలు వెళ్ళిపోతున్నారే గాని అరే నా స్వభావం అనేది దేవుని యొక్క దీవెనని పోగొడుతుంది నా స్వభావాన్ని సెట్ చేసుకోవాలి నా స్వభావాన్ని మార్చుకుంటే దేవునికి అనుగుణంగా చేసుకుంటే దేవుని యొక్క దీవిన నా మీద ఉంటది అనే భావం రావట్ల కాబట్టి రోజును మనం ఏ విధంగా చూడాలి అంటే మన మనస్సును దేవుని దీవుని మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే మన యొక్క స్వభావాన్ని ఎలా జయించాలి దేవుని సహాయంతో అనే విధమైనటువంటి ప్రక్రియలో మనకు ముందుకు వెళ్ళడం అనేది మంచిది అయితే పాషు గారు ఇప్పుడు దేవుని దీవెనలో మనకు అసలు ఎప్పటి నుంచి ఉంటాయంటారు దేవుని దీవెన ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే దేవుడు మనిషికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న రామమును పాటించిన దగ్గర నుండి దైవ దీవిని మొదలవు మనిషికి ఇచ్చిన అవకాశం ఏంటి లేకపోతే ఆ క్రమం ఏంటి అంటే మనిషి తన యొక్క స్థితిని తను గమనించడం దేవుని యొక్క కార్యాలను అర్థం చేసుకోవడం అంటే దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహిమను అర్థం చేసుకుని రే నేను ఇలాంటి వ్యక్తిని కదా నా స్వభావం ఎలాంటిది కదా నేను దేవునికి దగ్గర అవ్వాలి కదా దేవునితో స్నేహం చేయాలి కదా ఎలాంటి భావాల్లోకి మనిషి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దైవ దీవెలు అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి గానీ మామూలుగా మనం ఎలాంటి విధానం లేకుండా దేవుణ్ణి దీవించేస్తాడు అంటే అది ఒక పెద్ద భ్రమే అవుతుంది అలాంటి భ్రమలో ఉంటే దయచేసి ప్రార్థనాట్య వివేక్షకులైనా ఇంకెవరైనా సరే ఇలాంటి భ్రమలో ఉంటే దయచేసి మిమ్మల్ని మీరు సెట్ చేసుకోవడం మీ మైండ్ సెట్ చేసుకోవడం చాలా మంచిది అయితే పాస్టర్ గారు ఇప్పుడు మనం దేవుణ్ణి దీవెనల కొరకు ప్రార్థించాలా లేదంటే మనం చేసే పాపాలని క్షమించడం కోసం ప్రార్థించాలంటారా మామూలుగా ఒరిజినల్ బైబిల్ కంటెంట్ చెప్పాలి అంటే మన స్వభావాన్ని సెట్ చేసుకోవడము అనే దాని మీదే ప్రతి బ్లెస్సింగ్ ఉంది అనేది బైబిల్ నుండి మనం నేర్చుకునే కంటి ఇప్పుడు మన వాళ్ళు లేకపోతే అర్థం చేసుకున్న తీరేలా ఉంది అంటే ఒరిజినల్ కంటెంట్ అంతా పక్కన పెట్టేసి దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు అనే దాని మీదే ఉపవాస ప్రార్థన చేసుకుంటే దీవిస్తాడు ఒక ఐదు వారాలు ప్రార్థన చేసుకుంటే దీవిస్తాడు ఒక పది వారాలు ప్రార్థన చేసుకుంటే దీవిస్తాడు ఇలాంటి భావాల్లోకి వెళుతున్నారు కానీ నన్ను నేను సెట్ చేసుకుంటే దేవుడు దీవిస్తాడు అనే భావంలోకి రావట్లే కనుక దేవుని యొక్క దీవెన అనేది మన యొక్క స్వభావ మార్పు నుండి మొదలవుతుంది అని అర్థం చేసుకుని అక్కడి నుండి మొదలు పెడితే ఖచ్చితంగా దేవుని యొక్క పొందుకుంటాం పొందుకుంటామమ్మా ఖచ్చితంగా అందరినీ దేవుడు దీవించడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ దీవెన్లన్నీ కూడా మనకి కలిసి రావడం ఇలా అనుకోవాలి గారు దీవెన్లు అంటూ కలిసి రావడము అనేది బైబిల్ చెప్పడం లేదు బైబిల్ చెప్పే కాన్సెప్టే టోటల్లీ డిఫరెంట్ అమ్మ ఈ మనుషుల ఆలోచన తీరు ఒకటి ఉంటుంది దానికి తగ్గట్టుగా బైబిల్లో ఉన్న విషయాలను తీసుకుని ఆలోచిస్తూ ఉంటారు మనుషుల ఆలోచన తీరుకు తగ్గట్టుగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఉండవు మనుషుల ఆలోచన తీరు టోటల్ గా భిన్నంగా ఉంటాయి మనుషుల ఆలోచన తీరును దాటి ఉంటాయి ఇప్పుడు మనం చూస్తే మనుషుల ఆలోచన తీరేంటి అన్ని మనం చేస్తే దేవుని దీవెనలు అంటే కలిసి రావడం ఓకే ఎందుకంటే మన చుట్టూ సమాజం కలిసి రావడం అనే కాన్సెప్ట్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి నేను కూడా యేసు నమ్మితే కలిసి వచ్చేస్తుంది లేదు ఒక ఏడు వారాలు ప్రార్థన ఫలం చోటకి వెళితే కలిసి వచ్చేస్తుంది లేదు ఫలానా చర్చి దగ్గరికి వెళ్తే కలిసి వచ్చేస్తుంది లేదు పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కలిసి వచ్చేస్తుంది ఈ భావాలన్నీ కూడా కి విరుద్ధమే అని చెప్పాలి కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి భావం ఏంటి అంటే యహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడను అంటే ఆ బ్లెస్సింగ్ అనేది కలిసి రావడము అనే కాన్సెప్ట్ దేనిలో నుండి బయలుదేరుతుంది అంటే దేవుణ్ణి ఒక వ్యక్తి ధ్యానించడము ఆయన కార్యాలను ధ్యానించడము ఆయన పరిశుద్ధతను ధ్యానించడము ఆయన చేసినటువంటి త్యాగాన్ని ధ్యానించడము ఇలాంటి వాటిలో నుండి బయలుదేరుతుంది కానీ మనం ఈ లోకంలో ఇవన్నీ ప్రక్కన పెట్టేసి కేవలం దేవుని యొక్క దివ్యంలో కలిసి రావడము అనే కాన్సెప్ట్ కోసం ప్రార్థన చేస్తే అపోదని మనం చేస్తున్నాం అసలు పరలోకం గురించి విశ్వాసులు అందరూ అసలు ఎందుకు ఆలోచించడం లేదంటారు అంటే దేవుని దీవెన అనంగానే మొదటగా ఈ లోకంలో మనిషి ఆలోచించేది ఏంటంటే తన చుట్టూ చూసే ఉన్నటువంటి లోకం గురించి ఎవరైనా ఈ ప్రపంచంలో దేవుని దీవెన అనంగానే తమ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నారే గాని ఇంకా దేవుని దీవెన అంటే మనకు ఒక ఇటర్నల్ లైఫ్ అనేది ఒక నిత్య జీవము అనేది ఆయనతో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఉంచాడు అనేటువంటి భావం మనుషులకుకి రావడంలా ఇది నిజంగా ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఈ లోక విషయాల మీద ప్రాధాన్యత తగ్గిస్తారు ఎప్పుడైతే పర సంబంధమైన విషయం గురించి ఆలోచిస్తారో అది శాశ్వతమైంది కదా అది దేవుడిచ్చేది కదా సో నేను దాని గురించి ఆలోచించాలని ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్ గా ఏం జరుగుద్ది అంటే ఆ పర సంబంధమైన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు గానీ ఈ భూ సంబంధమైన దానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు కనుక విశ్వసించిన ఏ ఒక్కరైనా సరే భూ సంబంధమైన విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా పరలోకపు విషయాన్ని గురించి వాళ్ళకి అవగాహన లేదు అని అర్థం పరలోకాన్ని గురించి అవగాహన ఉంటే భూ సంబంధమైన విషయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎవరు ఎందుకని అంటే పరలోకం శాశ్వతమైంది దేవుడితో ఉండేటువంటి ఆ భాగ్యం శాశ్వతమైంది దేవుడు మనకి ఇవ్వాలనుకునే ప్రతిదీ శాశ్వతమైంది కనుక దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన ఏ వ్యక్తి అయినా సరే భూ సంబంధమైన విషయాలని తక్కువగా చూడడం తక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుద్ది ఎవరైనా ఈ భూమి మీద ఎక్కువగా భూ సంబంధమైన విషయాలకి క్రైస్తవులు కానివ్వండి క్రైస్తవేతవులు కానివ్వండి ఎక్కువగా భూ సంబంధమైన విషయాలకే ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్గా పరలోకము అనేటువంటి కాన్సెప్ట్ని మిస్ అయిపోవడం జరుగుద్ది కాబట్టి దేవుని దీవెన అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండేది పరలోకం ఆయన చెప్పారు కదా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి మొదటగా పరలోకము అనే కాన్సెప్ట్ గురించి మైండ్ కాన్సన్ట్రేట్ చేస్తే దేవుడు భూమి మీద కావాల్సిన ఇస్తానంటున్నాడు కదా మన వాళ్ళకి ఏంటంటే ఎలాంటి వాటిని చేయకపోతే వాళ్ళ మనసు సంతృప్తి చెందదు కనుక విశ్వాసులైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సిన వాటి మీద మైండ్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే దేవుడు మనకి ఇవ్వాల్సిన వాటిని ఇస్తాడండి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు ఫాస్టర్ గారు మరి ఈ ఎపిసోడ్ అంతా కూడా పాప క్షమాపణ గురించి మాకు ఎంతో చక్కగా వివరించారు మరి ఇప్పుడున్న విశ్వాసులు ఎంతసేపు దీవెనల గురించి ఇలా ఆలోచిస్తున్నారు మరి పరలోకం గురించి అడుగులు వేయడానికి అసలు మీరు ఏం చేయాలంటారు మొదటిగా పరలోకం గురించి మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వాలి అంటే ప్రాముఖ్యంగా మనిషి చేయాల్సింది ఒకటే దేవునితో నేను ఒక సహవాసంలోకి వెళ్ళాలి అనే భావంలో మనిషి రావాలి అలా రానంత కాలం పరలోకం మీదకి కాన్సన్ట్రేషన్ రాదు దేవుని విషయాలు చేయడానికి మనిషి శక్తిమంతుడు కాలేడు ఇంకా దేవుని ఎరిగి కూడా ఈ లోకంలోనూ పాపంలోనూ తమ మనసును ఉంచుకుంటాడు లోకాన్ని ప్రేమిస్తాడు లోక సంబంధమైన విషయాలను ప్రేమిస్తారే కాని దేవుని యొక్క సహవాసంలోకి వెళ్ళడానికి అయితే ఇష్టపడరు దేవుని సహవాసంలో ఈ లోకంలో వెళ్ళకపోతే పరలోకంలో దేవునితో ఉండడం కూడా సాధ్యపడదు కాబట్టి ఈ లోకంలో దేవునితో సహవాసం చేసే వ్యక్తే పరలోకాన్ని గురించి కూడా కాన్సన్ట్రేట్ చేయగలరు కనుక ఈ లోకంలో దేవునితో సహవాసం చేయని ఏ వ్యక్తి కూడా పరలోకం చేరడం కుదరదు పరలోకాన్ని గురించి కాన్సన్ట్రేట్ చేయడం కుదరదు పరలోకం కోసం ఈ లోకంలో మనసును సెట్ చేసుకోవడం కూడా కుదరదు కాబట్టి ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రక్రియ అలాంటి ప్రక్రియను చేపట్టే క్రైస్తవులుగా అందరూ ఉంటే నిజంగా క్రిస్టియానిటీ చాలా అద్భుతంగా ఉంటుంది దేవునికి మహిమ కూడా వస్తుంది అనేక మంది దేవుని మార్గంలోకి రావడం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో సందేహాలు నివృత్తి చేశారు అందుని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరొక వెబ్సైట్ లో మళ్ళీ కలుసుకుందాం ఓకే పవన్ యేస్సు క్రీస్తునామలో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రైస్తలోవ్ మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం గత పది సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది ఏసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కలు ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం విలియం కేరీ గెస్ట్ హౌస్ విజయనగర కాలనీ సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరూ రండి ప్రతి రెండవ శనివారం ఉదయం పదిన్నర నుండి ఒకటిన్నర వరకు